హాయ్ 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 గాయస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఒక ముఖ్యమైన అప్డేట్ అండి మరొకసారి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు బెహ్రీన్లో సో సోషల్ మీడియాలో అతను స్పెషల్ టిక్ టాక్లో టిక్ టాక్లో మతపరమైన చిహ్నాలు పెట్టి బండా బూతులు పెడతాడు అతను సో ఇంకా ఏ మతం ఏ కులం అడగద్దు కానీ మతపరమైన బొమ్మలవి పెట్టి బండా బూతులు పెడతాడు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు అతను ఎక్స్పర్ట్ వ్యక్తే అతను అరెస్ట్ చేశారు ఇదే విధంగా దుబాయ్లో కూడా జరిగాయి ఓమన్లో కూడా జరిగాయి ఖత్తలో ప్రతి చోట ఇలాగా ఈ మతపరమైన సింబల్స్ పెట్టి సోషల్ మీడియాలో ఎటువంటి మాటలు మాట్లాడొద్దండి సో చాలామంది గల్ఫ్ దేశాల్లో మనం వెళ్ళామంటే మనం ఏదో బదు కోసం వెళ్ళాము అది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ ఎవరైనా వ్యక్తుల యొక్క ఎక్స్పర్ట్స్ కానీ అంటే మా అజినాబిలు కానీ బరబిల్లో లోకల్ వాళ్ళు కానీ వాళ్ళు ఫోటోలు పెట్టి టిక్ టాక్లో కానీ ఈ ఫేస్బుక్లో కానీ వాళ్ళు ఫోటోలు పెట్టి కొందరు బండ భూతులు పెడుతున్నారా అమ్మ నా బూతులు పెడుతున్నారు బూతులు ఎన్నాక చాలా కష్టంగా ఉంటున్నాయి సో నా వరకు కూడా వస్తున్నాయి అవి సో వామాన్ దేశంలో కూడా ఒక మహిళని ఆ విధంగా చేసేది ఒక కథను ఖత్తర్ దేశంలో ఖత్తర్లో కూడా జరిగింది నెక్స్ట్ కోవిడ్లో కూడా ఒక అమ్మాయి ఫోటో పెట్టి బండ భూతులు పెడుతున్నారు సో ఒక విషయం అండి మీరు ఫేక్ ఐడితో ఫేక్ ఐడితో ఇలాంటి పనులు చేసినా కూడా మేము పట్టుకోవడం చాలా కష్టం కాదు చాలా ఈజీ చూడండి ఇంటర్నెట్ ఇంటర్నెట్ పని చేయకపోతే కొన్ని కొన్ని యాప్స్కి పని చేయదు అలాంటికి వీపీను యూస్ చేసి వాడతారు యూస్ యూజ్ చేస్తే తెలివితేటం అనుకుంటే మన ఐడెంటి ట్రాక్ చేసే సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి సో ఏ వ్యక్తిని కూడా సోషల్ మీడియాలో నోటీస్ చేసి స్పెషల్లీ ఫోటో పెట్టి బండబూతులు తిడితే కనుక ఆ వాళ్ళని పట్టుకోవడం చాలా ఈజీ సైబర్ క్రైమ్ వాళ్ళు కోవైట్లో జరిగింది ఓమన్లో కూడా జరిగింది ఖతర్లో కూడా జరిగింది దుబాయ్లో అయితే ఒక అతను ఐదు వేల ధరమ్స్ పే చేశాడు ఐదు వేల ధరమ్స్ పే చేశాడు లోకల్ వాళ్ళు కాదు మన ఈ ఎక్స్పార్ట్సే అజనాబీలే పని చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళే వాట్సాప్లో బూతులు తిట్టి మెసేజ్ పెట్టినందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఐదు వేల ధరమ్స్ పే చేయడం జరుగుతున్న చేత సో ఇలాంటివి జరుగుతున్నాయండి జాగ్రత్త సో సోషల్ మీడియాలో ఏ వ్యక్తును కూడా ఫోటో పెట్టి నోటీస్ చేసి బూతులతో అసభ్యకరంగామైనా మాట్లాడితే చాలా ఇబ్బంది పడతారు సో ఇదండి మనం నెక్స్ట్ వీడియోలో మెళ్ళికొతే అంతవరకు బాయ్